దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు. దేవుడిచ్చిన మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు ప్రత్యేకంగా ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు ఎస్తేరు గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా మనం గమనిస్తే దేవుడు ఎస్తేరును బహుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నా వర్తమాన యొక్క అంశం సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ క్వీన్ ఎస్తేర్. మరి రాణి అయిన ఎస్తేరు ఏ రీతిగా ఆమె సఫలీకృతమైందో, ఆ సఫలీకృతానికి ఆ రహస్యాలు ఒక ఏడిటిని మనం చూడబోతున్నాం. గనుక మీ పెన్ను కాగితం ఉంటే, నోట్స్ ఉంటే దయచేసి అవి రాసుకోండి. మొదటిగా మనం గమనిస్తే ఎస్తేరు గ్రంథం 2:7 తన పినతండ్రి కుమార్తెైన అదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. సో ఇక్కడ మనం గమనిస్తే చిన్నతనంలోనే ఎస్తేరుకు తల్లిదండ్రులు చనిపోయారు. సో ఆమె ఒక ఆర్ఫన్ గర్ల్, ఒక అనాథ పిల్ల. కానీ ఆయన పిన్న తండ్రి అయిన మొర్దెకై ఆమెను చేరదీసి ఆమెను పెంచుకున్నాడు. ఒకవేళ కానీ మొర్దెకై ఆ బాధ్యత తీసుకోకపోతే మనకి ఎస్తేరు చరిత్రలో ఉండేది కాదు. సో మొదటగా మనం గమనించవలసింది ఏంటి అంటే సపోర్ట్. మన జీవితంలో సక్సెస్ మనం పొందుకోవాలంటే మనకి సపోర్టర్స్ అనేది చాలా అవసరం. మనకు సహాయం చేసేవాళ్ళు కావాలి. చాలామంది అనుకుంటారు నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నాకు నేను పైకి రాగలనని కొంతమంది భావిస్తారు. అయితే మన జీవితంలో సక్సెస్ పొందాలంటే కొంతమంది మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు తప్పక ఉండాలి. ఈరోజు ఎస్తేరు 120 సంస్థానాలకి మరి 127 సంస్థానాలకి రాణి అయిందంటే కారణం మొర్దెకై ఆమెను సపోర్ట్ చేయడం బట్టి. అంతేకాదు మనం గమనిస్తే 2:9 కూడా ఎస్తేరు గ్రంథం 2:9 ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తులను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు
ఉంచాను. సో చిన్నతనంలో మొర్దికై సహాయం సపోర్ట్ ఆమెకి దొరికింది. ఆ తర్వాత రాజగృహంలో ఆమెకు ఏగే యొక్క సహాయం కూడా, ఏగే యొక్క సపోర్ట్ కూడా ఆమెకి దొరికినట్టుగా మనం చూస్తున్నాం. చివరికి రాజుగారి యొక్క దయను కూడా ఆమె పొందుకుంది. సో మన జీవితాల్లో సక్సెస్ మనం సాధించాలంటే రాసుకోండి మొదటి ఎస్. నేను మీకు ఏడు ఎస్లు చెప్తాను. మీకు ఆల్ఫాబెట్స్లో ఎస్ ఉంటే చూస్తారా, ఏడు ఎస్. మొదటి ఎస్ సపోర్టర్స్. సో మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మనకు ఉండాలి, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మనకు ఉండాలి, మనల్ని ముందుకి ప్రోత్సహించేవారు మనకు ఉండాలి. ఎస్తే సక్సెస్కి ఒక ప్రోత్సాహకులుగా మరి సపోర్టర్స్గా మొర్దికై అలాగే ఏగే మనకు కనపడుచున్నారు. రెండవది మనం గమనిస్తే ఆమె జీవితంలో సక్సెస్కి రెండవ రహస్యం చదువుదాం ఒకసారి. దేవుని యొక్క వాక్యంలో ఎస్తేరు గ్రంథం 2:10 మొర్దికై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలపలేదు. సో మొర్దికై ఎస్తేరుతో చెప్పాడు, ఇదిగో నీవు నీ జాతిని గురించి కానీ నీ వంశమును గురించి కానీ నువ్వు దయచేసి ఎవరి దగ్గర తెలపొద్దు, ఎవరికి చెప్పవద్దు అని మొర్దికై ఆజ్ఞాపించినప్పుడు ఎస్తేరు ఆ ప్రకారంగా ఆమె తన వంశము గురించి కానీ తన జాతిని గురించి కానీ తెలపలా. సో మన జీవితంలో సక్సెస్ పొందుకోవాలంటే రెండవ ఎస్ సబ్మిషన్, అనగా విధేయత, లోబడే మనస్సు కలిగి ఉండడం చాలా ముఖ్యం. పెద్ద ఆయన తండ్రితో సమానమైన మొర్దికై చెప్పాడు తెలియపరచవద్దు, ఆమె లోబడింది, తన తండ్రి మాటకి విధేయత చూపింది. ఈరోజు అనేక మంది ఎందుకు సఫలాన్ని పొందుకోలేకపోతున్నారు చెప్పండి, వారి తల్లిదండ్రుల మాట వినరు, పెద్దల మాట వినరు, ఏదైనా ఒకవేళ అంటే కోప్పడతారు, కొంచెం గద్దిస్తే అలుగుతారు, ముఖం చిన్నబుచ్చుకుంటారు. ఈరోజు ముఖ్యంగా యవనస్తులు, మీరు ఉన్నతమైన స్థితిలోకి మీరు వెళ్ళాలంటే, మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాలంటే మనలో ఉండవలసిన రెండవ క్వాలిటీ ఏంటి అంటే సబ్మిషన్, లోబడే మనసు మనలో ఉండాలి. చూడండి 15 కూడా ఎస్తేర్ గ్రంథం 2:15 మొర్దికై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన్న తండ్రి అయిన అబీహేలు కుమార్తె ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షణుడైన ఏగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ కూడా రాజనగరములో కూడా ఏగే మాటకి లోబడింది ఆమె. ఏగే ఏమైతే అలంకరించుకోమన్నాడో, ఏమైతే ధరించమన్నాడో అవన్నిటినీ కూడా ఆమె శిరస వహించింది. అయ్యా మీరేం చెప్తే అది నేను చేయడానికి నేను సిద్ధమే, నా ఇష్టం కాదు, మీరు ఎలా అలంకరిస్తారో మీరు ఎలా ఉండమంటారో మీరు చెప్పండి, ఆ ప్రకారంగానే నేను సిద్ధపడతాను. సో అక్కడ ఏగే మాటకి ఆమె లోబడింది. అలాగే ఇంకో వాక్యం చదువుతారా 20 కూడా, ఎస్తేరు 2:20 ఎస్తేరు మొర్దికై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. అండర్లైన్ చేసుకున్న మాట, ఆమె లోబడుచుండెను. కనుక మొర్దికై తన ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. చూసారా, మొర్దికై యొక్క పోషణ మందున్న కాలమును చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచున్నది. అంటే చిన్నతనములో ఎలాగే తండ్రికి లోబడిందో ఇప్పుడు ఆమె తండ్రి చేతిలో లేదు. ఆమె 127 సంస్థానాలకి చక్రవర్తిగా ఉన్న అహష్వరోషుకి భార్యగా ఉన్న రాణిగా ఉన్న అంత ఉన్నతమైన హోదాలో ఉన్న చిన్నతనములో ఎలాగైతే తండ్రికి లోబడిందో ఆ ప్రకారంగానే ఆమె విధేయతని కనుపరిచింది. ఆమెలో మార్పు రాలేదు. ఇదే నాలో చాలామంది కూడా చిన్నతనంలో అందరికీ లోబడతారు, తల్లిదండ్రులకు లోబడతారు, పెద్దలకు లోబడతారు, భక్తులకి దేవుని సేవకులకి లోబడతాం.
కానీ కొన్నిసార్లు కొంచెం వయసు పెరగగానే చదువు కొంచెం ఎక్కువ అవగానే ఉద్యోగం రాగానే 4 రూపాయలు సంపాదించగానే మన కళ్ళు నెత్తి పై నెత్తికి వస్తాయి ఇక ఎవరు మనకు కనపడరు ఎవర్ని లెక్క చేయం గర్విష్ఠులుగా మారిపోతాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యం సెలవిస్తుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది దేవుణ్ణి ఏ స్థితిలో ఉంచినా మొదటిలో నువ్వు ఎలా ఉన్నావో అలాగనే ఉండడం నేర్చుకోవాలి అలాంటి మంచి మాదిరికరమైన జీవితాన్ని జీవించింది ఎస్తేర్ ఎస్తేర్ నేటి యువతరానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ గా ఉంది రోల్ మోడల్ గా ఉంది బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి 66 పుస్తకాల్లో రెండే రెండు గ్రంథాలు స్త్రీ పేరుతో రాయబడి ఉన్నాయి అందులో ఒక పేరు ఎస్తేర్ అంత గొప్ప ఆధిక్యత పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరుతో గ్రంథం రాయబడిందంటే చూడండి ఆమెకు దేవుడు ఇచ్చిన ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడో చూడండి ఆమె గాని అవిదేయురాలుగా ఉండి గర్విష్ఠురాలుగా ఉంటే ఆమె జీవితంలో ఎప్పుడు సక్సెస్ ని సఫలాన్ని పొంది ఉండేది కాదు సో 7 ఎస్ లో రెండు మనం ముగించుకున్నాం మొదటిది మనలో సపోర్టర్స్ మనల్ని ప్రోత్సహించేవారు కావాలి మనకి సహాయకులుగా ఉండాలి రెండోది మనకి ఎప్పుడు వారు సహాయపడతారు మనకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు ఎప్పుడైతే బెద్దలకి మనం సబ్మిసివ్ గా ఉంటామో సబ్మిషన్ లోబడే మనసు మనలో ఉంటదో మన జీవితాల సక్సెస్ ని మనం పొందుకుంటాం మూడోది మనం గమనిస్తే ఎస్తేర్ గ్రంథం 2:22 లో మీరు చూస్తే అందరూ తెరవండి బైబిల్ ఎస్తేర్ 2:22 ఈ సంగతి మొర్దెకయికి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేర్తో చెప్పెను ఎస్తేరు మొర్దెకయి యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేశాను ఈ సంగతిని గురించి విచారణ కాగాది నిజమాయను అందుచేత వారిద్దరిని ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి ఇది రాజు ఎదుటిని రాజ సమాచార గ్రంథమందు రాయబడెను సో ఇక్కడ మనం గమనిస్తే ఈ మూడవదిగా మొర్దెకయికి ఒక సమాచారం అందింది అదేమిటి అంటే రాజు గారిని ఇద్దరు హత్య చేయబోయారు చంపబోయారు మేబీ ఎందుకు అలా చేసి ఉండొచ్చు అంటే అందులో ఒక కారణం మేబీ ఎస్తేరికి ముందు రాణిగా వస్తీ ఉంది కానీ చిన్న కారణం చేత అతడు రాణి అయిన వస్తీని బహిష్కరించి పంపివేసి రాణిగా తీసేసి ఎస్తేర్ని రాణిగా చేయడం మనం చూస్తున్నాం ఏమో వస్తీకి సపోర్ట్గా ఉన్నవారు వస్తీకి ఫేవర్గా ఉన్నవారు రాజుగారి మీద ఉన్న కోపంతో రాజుగారిని చంపదలిచి ఉన్నారేమో మనకు తెలియదు మేబీ గెస్ కానీ ఏదైనప్పటికీ కూడా హత్య చేయబోయారు వారి యొక్క పథకాన్ని రచించారు ఈ విషయం మొర్దెకయికి తెలియగానే ఆ మాటల్ని ఆ విషయాలన్నింటినీ కూడా ఎస్తేరుకి తెలియపరచగా ఎస్తేరు మరి అలా జరగకుండా మరి ఆపగలిగింది సో చివరికి విచారణ అయిన తర్వాత ఇంటరోగేషన్ అయిన తర్వాత తెలియపరచబడి నిజమే అని ఆ ఇద్దరిని కూడా ఊరి తీయడం జరిగింది అంటే దాని అర్థం ఏమిటి అంటే మన జీవితంలో సక్సెస్ మనం పొందుకోవాలంటే మూడవ ఎస్ సిన్సియారిటీ చెప్పండి మూడవ ఎస్ ఏం చెప్పండి సిన్సియారిటీ నిజం ఈరోజు రాణి ఆహా అలాగా రాజుగారిని చంపాలని చూస్తున్నారా అయితే మనం కూడా ఇది దాచిపెడదాం ఒకవేళ రాజుగారు చచ్చిపోతే నేనే రాజు తర్వాత నేనే రాణి కనుక నేనే పరిపాలించవచ్చు ఏమో అలాంటి దుర్బుద్ధి కూడా ఉండవచ్చు కానీ ఆమె అలాంటి ఆమె కాదు రాజుగారిని కాపాడడం కోసం ఆ విషయాన్ని తెలియపరచడం దాయకుండా తెలియపరచింది దాచిపెట్టలేదు ఈ దినాల్లో చాలామంది సక్సెస్కి పొందకపోవడానికి కారణం ఏంటంటే దాచిపెట్టడం తెలిసినా కూడా తెలియకుండా చేయడం దాచిపెట్టడం నువ్వు ఏదైనా కూడా నువ్వు దాచిపెడితే నువ్వు అభివృద్ధి పొందలేవండి అది పాపమే కావచ్చు అది ఏ బలహీనత అయినా కావచ్చు బైబిల్ సెలవిస్తుంది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గందను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును సో మొర్దెకయి చెప్పిన వార్త ఎస్తేరు దాచిపెట్టక దాన్ని బయటపెట్టి రాజుగారి ప్రాణాన్ని కాపాడింది ఆమెలో యథార్థత కనపడుతుంది ఆమెలో సిన్సియారిటీ కనపడుతుంది నిజం కనపడుతుంది సో మన జీవితాల్లో ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి అంటే మనలో కూడా అటువంటి సిన్సియారిటీ యథార్థత అనేది చాలా అవసరము అని మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది నాలుగోది మనం గమనిస్తే ఎస్తేరు గ్రంథం 4:16
ఎస్తేరు గ్రంథం 4:16 నీవు పోయి శూషానందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజు నద్దకు ప్రవేశించదను నేను నశించిన నశించదను సో ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తే విలన్గా ఉన్నది ఎవరండి హామాన్ హామాను మొర్దెకై తనకి వంగి నమస్కరించట్లేదని తనను మాత్రమే కాకుండా యూదులందర్నీ కూడా అతమార్చాలని యూదులందర్నీ కూడా నాశనం చేయాలని తలంచాడు దాని కొరకు శాసనాన్ని కూడా ఏర్పాటు చేశాడు తాకీదులు రాయించి అందరికి పంచిపెట్టాడు ఈ వార్త ఎప్పుడైతే మొర్దెకైకి తెలిసిందో వెంటనే ఎస్తేరుకి తెలియపరిచాడు ఎస్తేరు తిరిగి జవాబు ఇచ్చింది నేను రాజుగారి పర్మిషన్ లేకుండా రాజుగారి సలహా లేకుండా నేను వెళ్ళలేను అయితే ఒక అద్భుతమైన మాట మొర్దెకై మాట్లాడతాడు అది కూడా మనం చదువుదాం చూడండి 13వ వచనంలో 4:13లో రాజు నగరంలో ఉన్నంత మాత్రము చేత కొంచెం ముందు చదువుదాం 10వ వచనం నుంచి చదివితే నేను రాజు దగ్గరికి నేటికి 30 దినముల నుండి రాజు నద్దకు ప్రవేశించుటకు నేను పిలవబడలేదు అని చెప్పమనును గనుక నేను వెళ్ళలేను ఎందుకంటే దగ్గర దగ్గర 4 రోజులు అయ్యింది రాజుగారు నన్ను పిలిచి రాజుగారు దండం చాపకుండా నేను వెళ్ళలేను ఎందుకంటే అలా వెళ్ళుట అది ఆ నేరం నన్ను చంపేస్తారు సో 12వ వచనం వారి ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరు తిట్లు ప్రత్యుత్తరం ఇచ్చను రాజ నగరంలో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నువ్వు మనసులో తలంచుకొనవద్దు ఎస్తేరు నువ్వేదో రాజ నగరంలో ఉన్నావేమో నువ్వు అందులో ఉన్నంత మాత్రాన తప్పించుకుంటావు అనుకుంటావేమో నువ్వు కూడా యూదురాలవే గుర్తుపెట్టుకో అని అంటూ ఇంకో మాట కూడా అన్నాడు 14 నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక్క దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనను ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడాడు చూడండి నువ్వు ఒకవేళ చేయనంటావా చెప్పు నా దేవుడు మరొక దిక్కు నుండి చెప్పండి ఏ దిక్కు నుండి దేవుడు మరొక దిక్కు నుండి ఆయన మాకు సహాయాన్ని తీసుకొని వస్తాడు ఇంకా నీవు నీ ఇంటి వారు కూడా నశిస్తారు అని ఆ మాట చెప్పినప్పుడు వెంటనే ఎస్తేరు ధైర్యం తెచ్చుకొని ఆమె ఒకటే మాట అన్నది మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మీరు ఉపవాసం ఉండండి 3 దినాలు నా కొరకు నేను కూడా ఇక్కడ భోజనం చేసి నిద్రపోను కానీ నేను కూడా ఉపవాసముతో 3 దినాలు నేను కూడా నా చెలికత్తులతో ఉపవాసం ఉందును బైబిల్లో ఎక్కడైతే ఉపవాసం అని రాయబడిందో అక్కడ ప్రార్థనతో లింక్ అయినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ ప్రార్థన లేనంత మాత్రాన ఆమె ప్రార్థన చేయలేదని కాదు ఉపవాసము అనేది ఆ దగ్గర తప్పక ప్రార్థన ఇంక్లూడ్ అయి ఉన్నది కనుక ఆమె ప్రార్థించింది సో మన జీవితంలో సక్సెస్ పొందుకోవాలంటే 4వది ఎస్ సప్లికేషన్ చెప్పండి మొదటిది సపోర్టర్స్ 2వది సబ్మిషన్ తగ్గింపు విధేయత లోబడే మనసు 3వది చెప్పండి సిన్సియారిటీ చెప్పండి నేను చెప్పండి యథార్థత నిజం తాను తెలిసిన సత్యాన్ని రాజుగారిని చంపుతున్నారనే విషయం తెలుసుకోగానే ఆ సత్యాన్ని ఆమె దాయకుండా ఆ విషయాన్ని రివీల్ చేసింది ఒకవేళ ఆమె దాచిపెట్టి ఉంటే రాజుగారు చచ్చిపోయేవాడు 4వది మనం గమనిస్తే సప్లికేషన్ ఆమె దేవుడి మీద ఆధారపడింది దేవుడి సన్నిధిలో ఆమె ప్రార్థన చేసింది 5వది మనం గమనిస్తే ఎస్తేరు గ్రంథం 4:11లో కూడా మనం గమనిస్తే రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడును సంహరింపబడినను కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది కనుక రాజు దండము చూపించకుండా వెళ్తే మరణం కానీ
ఆమె ఒక మాట అంది 16 వచనంలో నీవు పోయి శూషనందు కనపడిన యూదులందర్నీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండి ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి నేనును నా పనికెత్తును కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజు నద్దకు ప్రవేశించుదను నేను నశించిన నశించదను చూసారా ఏమన్నది చెప్పండి నేను వెళ్తాను ఇది న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజు నద్దకు ప్రవేశించదను నేను నశించిన నశించదను సో ఐదవ ఎస్ మనకి కనపడుతుంది సాక్రిఫైస్ అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇంకో విధంగా చెప్పాలంటే రిస్క్ తీసుకుంటుంది ప్రజలందరి కొరకు ఆమె తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె దూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆమె ఇష్టపడుతూ ఉన్నది ఇలా మన జీవితంలో సక్సెస్ పొందుకోవాలంటే మనలో కూడా అటువంటి సమర్పణ అటువంటి త్యాగం అనేది చాలా అవసరము అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి రిస్క్ లేకుండా సాక్రిఫైస్ లేకుండా త్యాగం లేకుండా సమర్పణ జీవితం లేకుండా మనం పైకి రాలేము హారోది మనం గమనిస్తే ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనంలో ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన యెడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను సో ఆ రోజు మనం గమనిస్తే స్ట్రాటజీ ఇక్కడ మనం వెళ్ళింది కానీ రాజుగారు ఎప్పుడైతే ఎస్తేర్ను చూశాడో ఆయన మనసు కరిగిపోయింది లోపల రమ్మన్నాడు అడిగాడు నీకు రాజ్యంలో సగం కావాలన్నా ఇస్తాను అని మాట ఇచ్చాడు అయితే ఆమె అడిగింది నాకు ఆమెం అవసరం లేదు రాజా మీరును అలాగే మంత్రి అయిన హామాను కలిసి నేను ఇచ్చే విందుని మీరు స్వీకరించాలి అలాగే మనం గమనిస్తే రెండోసారి కూడా అదే ప్రకారంగా ఆమె చేసింది తర్వాత తనలో ఉన్న మాటని రివీల్ చేసింది సో ఒక స్ట్రాటజీ ఒక ప్లాన్ జీవితంలో ఉన్నతమైన స్థాయిలోకి మనం వెళ్ళాలి అంటే ఒక ప్రణాళిక ఒక పట్టుదల ఒక ఆలోచన మరి ఈ స్ట్రాటజీ ఆలోచన ఎస్తేర్కి ఎలా వచ్చిందంటారు ఏమండి తన ఆలోచన తన మైండ్లో వచ్చిన ఈ సలహాలా కాదు ఆమె మూడు దినాలు ఉపవాసంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగా ఆమె రాజుతో ఎలా మాట్లాడాలి ఈ విషయాన్ని ఎలా కన్విన్స్ చేయాలా దేవుడే ఆ ఆలోచనని ఎస్తేర్కి ఇచ్చాడు ఈరోజు మనం దేవుడి సన్నిధిలో మోకరించి ఆయన మీద ఆధారపడితే చక్కని ఆలోచనలు దేవుడు మనకిస్తాడు మన సొంత సలహాలు దుష్టుల ఆలోచనలు మనం ఎందుకు తీసుకుని మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామంటే మనలో ప్రార్థన జీవితం లేకపోవడం వలన మన స్ట్రాటజీ మన విజన్ సరిగ్గా లేకపోవడం వల్లనే అనేక మంది జీవితాలు యవ్వన వయసులోనే వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు చివరగా మనం గమనిస్తే ఎస్తేరు 8వ అధ్యాయం 5వ వచనం 9వ అధ్యాయం 29వ వచనం 10వ అధ్యాయం 3 వచనాలు మనం గమనిస్తే ఎస్తేరు ఆమె రాజాకి భార్యగా ఉన్న రాణిగా ఉన్న ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆమెలో సర్ఫీస్ మోటివ్ ఆమెలో మనుషులకి యూదులకి ప్రజలందరికీ కూడా సేవ చేయాలి అనే మనసు ఆమెలో ఉంది ఈరోజు మనం గమనిస్తే ఎస్తేర్ జీవితంలో ఆమెలో సెల్ఫిష్ లేదండి స్వార్థం లేదు ఆమెను నిజంగా స్వార్థముగా ఉంటే ఆమె అంతగా తెగించేది కాదు ఈరోజు మన జీవితంలో సఫలం అవ్వాలంటే ఎస్తేర్ వలె స్వార్థాన్ని విడిచిపెట్టి సెల్ఫిష్నెస్ విడిచిపెట్టి సర్వీస్ మోటివ్ మనం కలిగి ఉండాలి ఇతరులకి మేలును కోరేవారిగా ఇతరులకు సహాయం చేసేవారిగా మనం తోచినంత సహాయం మనం ఏం చేయగలమో అది మనం ఇతరులకి హెల్ప్ చేయడం అనేది చాలా అవసరం ఈరోజు మనం ఇతరులకు పని చేస్తున్నామా ఇతరుల కొరకు సేవ చేస్తున్నామా ఈరోజు అనేక మంది మన చుట్టుపక్కల ఉన్నవారు అనేక మంది ఎంతో నిరుత్సాహంలో ఎంతో దుఃఖంలో ఎంతో వేదనలో ముందుకు ఎట్టి వెళ్ళాలో తెలియని గమ్యము లేని స్థితులు అనేక మంది ఉంటున్నారు వారిని మీరు ప్రోత్సహించగలుగుతున్నారా వారి గృహాన్ని దర్శించగలుగుతున్నారా వారికి దేవుడి మాటలను చెప్పగలుగుతున్నారా వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నారా వారిని మందిరానికి ఆహ్వానించగలుగుతున్నారా
ఈ చిన్న సహాయాన్ని మీరు చేయలేరా? మన సహోదరు సాక్ష్యం చెప్తున్నాడు, నేను రక్షించబడ్డాను గల కారణం మా ఇంటికి ఒక మామగారు వచ్చి, ఆ మామగారు అయ్యా మీ ఇంటికి నేను ఒక దైవజనుని తీసుకుని వస్తాను, ఆయన ప్రార్థన చేస్తాడు మీ సమస్యలు తీరుతాయి. ఆమె సువార్త చేయలేదు, ఆమె ప్రసంగం చేయలేదు, ఆమె సాక్ష్యం చెప్పలేదు, జస్ట్ ఒక దైవజనుని తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తా. ఈరోజు ఎంతమంది అలాంటి సర్వీస్ మోటివ్, ఇతరులు మార్పు కోసం, ఇతరులు వారి కష్టాల నుండి శ్రమల నుండి విడుదల పొందాలనే మనస్సు ఎంతమందిలో ఉంది చెప్పండి. ఈరోజు అటువంటి సర్వీస్ మోటివ్ కలిగిన గొప్ప స్త్రీ ఎస్తేరు. ఈ ఏడు లక్షణాలు ఆమె జీవితంలో ఉండడం బట్టి ఆమె ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళడం మనం చూస్తున్నాం. మొదటిది, ఆమె జీవితంలో ఉన్న సపోర్టర్స్, సహాయకులుగా ఉన్నారు. రెండో ఎస్, సబ్మిషన్, ఆమెలో లోబడే మనసు ఆమెలో ఉండడం అన్న. మూడోది, ఆమెలో ఉన్న సిన్సియారిటీ, యథార్థత, నిజం దాచిపెట్టకుండా ఆమె ఉన్నది బయట పెట్టడం. నాలుగోది, సప్లికేషన్, ప్రార్థించుట, దేవుడి దగ్గర ఆధారపడుట, ఉపవాసంతో దేవుడి సన్నిధిలో మొరపెట్టుట. చాలా సంఘాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, కానీ మనం వెళ్ళాం, మనం ఒక పూట కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మన మోకాలు వంగం. నీ జీవితంలో సక్సెస్ పొందుకోవాలంటే తప్పక మనలో ఉపవాస ప్రార్థన మనకు ఎంతో అవసరం, దేవుడి మీద ఆధారపడటం ఎంతో అవసరం. ఐదోది, ఎస్, సాక్రిఫైస్, మనలో సమర్పణ జీవితం లేకుండా మనం పైకి రాలేం. ఆరోది, స్ట్రాటజీ, చక్కని ఆలోచన, చక్కని విజన్ కలిగి ఉండాలి. ఆ విజన్ ఎలా వస్తుంది? ఆ ఆలోచన ఎస్తేరుకి ఎలా వచ్చిందంటే, ఆమె మూడు దినాలు ప్రార్థన చేయడం వలన దేవుడే ఎలా వెళ్ళి ఎలా మాట్లాడాలి రాజుతో, దేవుడే ద్వారాన్ని తెరిచాడు. చివరిగా, సర్వీస్ మోటివ్. ఎస్తేరులో స్వార్థం లేదు, సెల్ఫిష్ లేదు, కానీ ఆమెలో సర్వీస్ మోటివ్ ఉంది. ఎవరిలో అయితే ఈ ఏడు గుణగణాలు ఉంటాయో తప్పక ఎస్తేరుని బ్లెస్ చేసినట్టు, తప్పక ఈ ఏడు లక్షణాలు కలిగి ఉన్న వారిని, అలా జీవించడానికి తీర్మానం చేసుకున్న వారిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. మరి మీరు అలా ఉండడానికి ఇష్టపడుతున్నారా? అలా ఉండదలుచుకుంటే దయచేసి నాతో కలిసి మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన సందేశానికే వందనాలు. ఎస్తేరు జీవిత చరిత్రలోని ఆమె అభివృద్ధి అవ్వడానికి, సక్సెస్, సఫలాన్ని పొందుకోవడానికి ఏడు రహస్యాలు చెప్పారు. ఈ ఏడు మా జీవితంలో కలిగి ఉండడానికి మీరే సహాయించి, ప్రతి ఒక్కరు పురుషులేమి స్త్రీలేమి ఈ ఏడు లక్షణాలు కలిగి గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు వారి జీవితంలో పొందుకోవడానికి సహాయించు. ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా అనారోగ్యంగా బలహీనలుగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచు, ఎవరైనా నిరుత్సాహం ఉంటే వారిని ధైర్యపరచు. ప్రభు గమ్యం లేకుండా తిరుగుతూ ప్రభు నాయన ఎంతో డిసప్పాయింట్మెంట్ ఉంటే వారిని మీరే బలపరచండి. ఇస్తే ఒక ఆర్డినరీ ఉమెన్, కానీ ఆమెను ఎక్స్ట్రా ఆర్డినరీ ఉమెన్గా చేశారు, ఆమె స్థితిగతులను మార్చారు. అలాగే వాక్యం వింటున్న బిడలు ఈ ఏడు తీర్మానాలు బిడలు చేసుకొని తప్పక మీ మిండైన దీవెనలు కుటుంబంలో పొందుకోవడానికి కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. మీ అందరికి మరొకసారి వందనాలు. శ్రోతల కోసం మమ్మల్ని సంప్రదించండి. అవర్ అడ్రస్: సియోన్ అసెంబ్లీ చర్చ్, కండ్రిక, రాజీనగర్ రోడ్, ఏ కాలనీ, విజయవాడ 15. అవర్ ఫోన్ నంబర్స్ 9703567999. మరొక నెంబర్ 7569468499. థ్యాంక్ యూ.